అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శిల్పారామం కాలనీ వాసులు రోడెక్కారు. ఏళ్ల తరబడిగా కాలనీలో నివాసం ఉంటున్న మాకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కాలనీలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. 2012లో కాలనీ ఏర్పడిందని అప్పటి నుంచి దాదాపు 300 కుటుంబాలు కాలనీలో నివాసం ఉంటున్నామని పాలకులు ప్రజాప్రతినిధులు మారుతున్న మా సమస్యల గురించి ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో రోడ్లు తాగునీరు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీలో మౌలిక వసతులు కల్పించి రోడ్లు తాగునీరు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.